ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో రక్షణ కలిగించడానికి ఉపయోగపడే కణజాలాన్ని రక్షక దళాలు అంటారు రక్షక కణాలు అవి వాటిని మొత్తాన్ని కలిపి తెల్ల రక్త కణాలు అంటారు ఈ తెల్ల రక్త కణాల్లో రకరకాలు ఉంటాయన్నమాట మామూలుగా దేశానికి రక్షణ వ్యవస్థ ఉంటుంది చూడండి ఒక రక్షణ వ్యవస్థ కింద మనం విభాగాలు ఉంటాయి కదా మిలిటరీ ముఖ్యంగా చూడండి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అన్నిట త్రివిధ దళాలు ఎట్లా ఉన్నాయి తెల్ల రక్త కణాల్లో ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ ఇసునోఫిల్స్ బ్యాసోఫిల్స్ మోనోసైట్స్ లింఫోసైట్స్ అంటే ఇవన్నిటినీ కలిపి తెల్ల రక్త కణాలు అంటారు ఇవి సహజంగా మన శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఏది ఎంతెంత మోతాదులో ఉండాలో ఈ ఐదుటికి మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ తీసుకున్నప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించినప్పుడు అందులో కరెక్ట్గా ఉంటాయి అన్నమాట మన శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ తెల్ల రక్త కణాల సంఖ్య కొంత పెరుగుతూ ఉంటుంది మామూలుగా న్యూట్రోఫిల్స్ అనేవి పెరిగినాయి అనుకోండి ఉండవలసిన దానికంటే ఎక్కువ మన బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అది గుర్తు దాన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు న్యూట్రోఫిల్ తెల్ల రక్త కణాలు పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఇసునోఫిల్స్ బాగా పెరిగినాయి అనుకోండి లంగ్స్లో కానీ మరి ఇట్లాంటి చోట శ్లేష్మాలు వచ్చి ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు ఈ ఇసునోఫిల్స్ కౌంట్ బాగా పెరిగిపోతుంది అనమాట అవి పెరిగినప్పుడు ఇలాంటి చోట ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అట్లాగే లింఫోసైట్స్ పెరిగినాయి అనుకోండి మరి అవి ఉన్ పెరగాల్సిన దానికంటే మరి ఎక్కువ మోతాదులో పెరిగిపోయినాయి అనుకోండి అవి మరి అలాంటప్పుడు ఏదన్నా సాధారణంగా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండాలి ఉండొచ్చు లేదా ఏదైనా క్యాన్సర్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఇలింఫోసైట్స్ బాగా పెరిగిపోతుంటాయి అన్నమాట అంటే మన బాడీలో వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ ఇట్లాంటి క్రిములు ప్రవేశించినప్పుడు ఆ క్రిములు యొక్క స్థితిని బట్టి సాంద్రతను బట్టి అవి ప్రవేశించి కలిగించే డ్యామేజ్ని బట్టి మన శరీరం నిర్ణయించి తెల్ల రక్త కణాలని ఉత్పత్తి చేసి రంగంలోకి దింపుతుందనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు దేశం బోర్డర్ దగ్గర ఏదో లక్షల మంది సైన్యం ఉండరు కదండి ఎంతమంది అవసరమో అంతమంది కాపలా కాస్తూ ఉంటారు ఆ దేశ బార్డర్లో ఏదన్నా చొరబట్టానికి ఇతర దేశస్తుల నుంచి తీవ్రవాదులు ఎక్కువ సంఖ్యలో వచ్చేసారనుకోండి అనుకోండి మన దేశం చూడండి ఆ తీవ్రవాదుల యొక్క స్థాయిని బట్టి సంఖ్యను బట్టి మోతాదును బట్టి మన సైన్యాన్ని ఎన్ని వందల మందిని ఎన్ని వేల మందిని దింపాలా లేకపోతే లక్షల మందిని దింపేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటుంది కదా మన శరీరంలో రక్షణ వ్యవస్థ కూడా ఆ ఇన్ఫెక్షన్ యొక్క కారణమైన క్రిమిల యొక్క సంఖ్యను బట్టి మన తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచి రంగంలోకి దింపటం చేస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి ఈ తెల్ల రక్త కణాలు సంఖ్య సహజంగా అయితే నాలుగు వేల నుంచి పదకొండు వేల వరకు డబ్ల్యూబిసి ఉండాలి వైట్ బ్లడ్ సెల్ కౌంట్ నాలుగు వేల నుంచి పదకొండు వేలు ఉండాలి ఈ పదకొండు వేలు దాటి కూడా ఎ నార్మల్గా తెల రక్త కణాలు ఎప్పుడన్నా పెరిగి మనలో కనపడ్డాయి అంటే అప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే మనం చెకప్ చేయించుకోవాలి ఎందుకు అంత బాగా ఎబ్ నార్మల్గా తెల రక్త కణాలు పెరిగాయి ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల పెరిగాయా ఇంకేదన్నా కారణం ఉందా లేదా ఏదైనా పొరపాటున ఏదన్నా క్యాన్సర్ లాంటివి ఏమన్నా మనలో ప్రవేశించి అలా పెరిగాయా నిర్ధారణ చేయించుకోవాలి డెబ్నార్మల్గా పెరిగినప్పుడు ఎవ్వరు కూడా ఇంట్లో సొంత వైద్యాలు ఇక ఏదైనా యూట్యూబ్లో చూసి అలాంటి సలహాలు ఫాలో అవటం వెంటనే మంచిది కాదు ఫస్ట్ డాక్టర్ చెకప్కి వెళ్ళటం వారి ద్వారా పరీక్షలు చేయించుకొని అసలు రూల్ అవుట్ చేయాలి దేనికి ఇట్లా పెరిగాయని తెలుసుకుని అప్పుడు పరిష్కార మార్గం ఆలోచించాలి అంతేకాని మనం ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో యాంటీబయాటిక్స్ కొనేసేసుకోవటం కానీ ఏదో విధానంగా ఫాలో అయ్యి వాటిని తగ్గించుకోవడానికి తగ్గొచ్చు కానీ అసలు కారణం ఏంటో తెలియకుండా మనం ట్రీట్మెంట్కి వెళ్ళటం మంచిది కాదనమాట అందుకని అలా చూడటం మంచిది ఎప్పుడన్నా వైట్ బ్లడ్ కౌంట్ ఈ ఫోర్ థౌజండ్ నుంచి మరి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వరకు పట్ల మరి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు దాకా బాగా వెళ్ళి అంతకంటే ఎక్కువ అవుతున్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట అంటే రకరకాలుగా మనలో వెళ్ళిన క్రిముల యొక్క స్థితిని బట్టి కొన్ని రకాల అనారోగ్యకరమైన పరిస్థితులు బట్టి కొన్ని రకాల మందులు స్టెరాయిడ్స్ వాడినప్పుడు కొంతమందికి ఆటోమేటిక్గా ఇవి కూడా కౌంట్లు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇట్లా ఏ కారణాలతో వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఉండాలి ఎప్పుడన్నా ఈ వైట్ బ్లడ్ కౌంట్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్త ఇన్ఫెక్షన్ ఏదైనా తీవ్రంగా ఉన్నప్పుడు తగ్గాలంటే డాక్టర్ సలహా మీద మీరు మందులు వాడుకుంటూ చెకప్ ద్వారా నిర్ధారణ చేసి మెడిసిన్స్ ఇస్తారు కదా ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు ఆ కౌంట్ స్పీడ్గా తగ్గి ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా బయటపడాలంటే మీరు అనుకుంటారు మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఏదో ఉడికిన ఆహారాలు తినే మందు వేసుకోవాలి కాస్త అన్నం కూరలు బలమైన ఆహారాలు తింటేనే జబ్బు త్వరగా తగ్గుతుందనుకుంటారు అలాంటప్పుడు కావాల్సింది ఎక్కువ ఆహారం కాదండి ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎక్కువ ఆహారం తినాలని మూడు పూట్లు ఇంత దన్నాలు మూడు పూట్ల లేకపోతే రెండు పూట్ల మాంసాలు ఇంకొక ఆ ఏదో ఇడ్లీలు ఇలాంటివి కాదు ఎక్కువ ఆహారం తిని మీకు లాభం ఉండదు ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు పడుతుంది ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం అందుకని మందులు వేసుకుంటూ ఉడికిన ఆహారం తినాలనేది కూడా తప్పు పళ్ళ రసాలతో మందులు వేసుకోవచ్చు చక్క పళ్ళు తింటూ మందులు వేసుకోవచ్చు కాబట్టి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి వైట్ బ్లడ్ కౌంట్ కాస్తే ఏమాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నా డాక్టర్ సలహా మీద మందులు వాడుతూ అలాంటప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు అనమాట ఉదయం ఎనిమిదింటికి పండ్ల రసం ఏదైనా త్రాగారు అనుకోండి మూడు వందల యాఫ్ఎంఎల్ తేనేసుకు తాగండి అందులో ఖర్జూరం పొడి కూడా వేసుకోండి అవకాశం ఉన్నవారు వీటి గ్రాస్ పొడి కూడా వేసుకోండి అందులో మళ్ళీ పదకొండింటికి ఇంకో గ్లాసు ఏ బత్తాయి రసం అట్ట తాగండి మళ్ళీ రెండింటికి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగండి సాయంకాలం చెరుకు రసం తాగండి ఐదింటికి మళ్ళీ రాత్రి ఏడింటికి ఇంకేదన్నా జ్యూస్ మీకు అనుకూలంగా ఉన్న తీసుకోండి ఇట్లా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కంపల్సరీ జ్యూసులు తాగుతూ మందులు వేసుకుంటూ ఉండండి ఒక వారం రోజులు పది రోజులు మీరు జ్యూసుల మీద ఉంటే కూడా ఇన్ఫెక్షన్ చాలా స్పీడ్గా కంట్రోల్ అవుతుంది ఇరవై రోజులు పట్టే ఇది వారం రోజుల్లోనే తగ్గిపోతుంది అనమాట అంత స్పీడ్గా కంట్రోల్ అవుతుంది తర్వాత నాలుగైదు రోజులైన ఐదు ఆరు రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి ఏ రకం కారణంతో పెరిగినా ఫ్రూట్స్ తింటూ ఫాస్టింగ్లో ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ లంచ్లో ఫ్రూట్స్ డిన్నర్లో ఫ్రూట్స్ ఇట్లా మూడు పూట్ల ఫ్రూట్స్ అనేవి మనం తింటూ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడుకుంటూ ఉంటే అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది లేదండి ఏదో వైరల్ ఫీవర్ వల్ల లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అంత అబ్నార్మల్గా పెరగకుండా కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీరు హనీ వాటర్ ఫాస్టింగ్ నాలుగైదు రోజులు చేసి నాలుగు రోజులు జ్యూసులు తాగేసరికి మందు లేకుండా కూడా తగ్గిపోతాయి కాకపోతే ఎబ్నార్మల్గా పెరిగినప్పుడు డాక్టర్ మెడిసిన్స్ ఇస్తే అలాంటప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్తో మందులు వేసుకోవాలి నీళ్ళతో మందులు వాడకూడదు అనమాట కాబట్టి ఇట్లాంటిది ఎప్పుడన్నా మీ బ్లడ్ లెవెల్స్లో బ్లడ్ పిక్చర్ కంప్లీట్గా బ్లడ్ టెస్ట్ మనం చేయించుకున్నప్పుడు అందులో తెల్ల రక్త కణాలు రకరకాల మోతాదులను ఎప్పుడన్నా గమనించుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా చూసుకోవటం దోషమేం కాదండి అలా చూసి ఎవరైనా సడన్గా వెయిట్ తగ్గిపోవడం ఉన్నట్టుండి చేంజెస్ వచ్చినప్పుడు మరి ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉందో తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష ద్వారా డాక్టర్ల యొక్క సలహా మీద నిర్ధారణ చేసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవటం ఉత్తమమైన మార్గం అనమాట అట్లాగే అనుకోకుండా బాగా వైట్ ప్లడ్స్ కౌంట్ పెరిగిపోయింది క్యాన్సర్స్ లాంటివి ఉన్నాయి అప్పుడు దానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఏ ఏ భాగాల్లో ఉంది ఎక్కడుంది దానికి ఏం చేయాలి అప్పుడు స్పెషల్గా ఆలోచించడం మంచిది మరి ఇట్లా తెల్ల రక్త కణాలు మన రక్షించటానికి రక్షక దళాలుగా మన శరీరం ఉత్పత్తి చేసి పంపిస్తూ ఉంటుంది కాబట్టి తగు మోతాదులో ఉంటే మంచిది మోతాదు మించితే ప్రమాదం అని ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం